శ్రీ గురు యోగమః శుభం వియాదు. మనము కన్యారాశి గురించి మాట్లాడలగ్నం గురించి మాట్లాడుకున్నాం, తర్వాత వచ్చేది తులాలగ్నం. తులాలగ్నం వాళ్ళు వధూవరులకు వచ్చినప్పుడు ఎలా చూసుకోవాలి పంపనా. తులాలగ్నం వాళ్ళంటే లగ్నము చతుర్థము లేదా లగ్నము పంచమ భావాన్ని దృష్టిలో పెట్టుకుని వధూవరులను చూసుకోవడం ప్రయత్నం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. లగ్నము పంచమము లేదా తులాలగ్నం వాళ్ళు కుంభలగ్నం వాళ్ళు కానీ చేసుకోగలిగితే మహా అద్భుతంగా ఉంటుంది. కారణం ఏంటంటే లగ్నాలు మిత్రులు అయితే, లగ్న సప్తమాధిపతులు కూడా మిత్రులు అయితే, లగ్న భాగ్యాధిపతులు కూడా మిత్రులు అయితే మహా అద్భుతంగా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఒక కన్యకి వృషభానికి చాలా అద్భుతంగా కలిసి వచ్చాయి. అలాగే తులాలగ్నానికి పంచమాధిపతి కుంభమైంది కాబట్టి, పంచమాధిపతి కుంభమైతే కుంభం నుండి సప్తమాధిపతి రవి ఉండి తులాలగ్నానికి సప్తమాధిపతికి కుజుడై ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ యొక్క సప్తమ భావాధిపతులైనటువంటి కుజరవులిద్దరు అగ్నితత్వం కలిగిన వాడైనప్పుడు మిత్రత్వం కలిగిన వాడని మనం చెప్పుకుంటాం కాబట్టి డెఫినెట్గా సప్తమ భావాలు బాగుంటాయి కాబట్టి వివాహానంతరం కూడా వాళ్ళు బాగుంటారు అని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కుంభలగ్నానికి పంచమాధిపతి మిథునమై ఉండి బుధుడై ఉండి, అలాగే తులాలగ్నానికి పంచమాధిపతి అనేవాడు కుంభమై ఉండి శనీశ్వరుడై ఉన్నాడు కాబట్టి శని బుధుల మధ్య కూడా మంచి మిత్రత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇద్దరిలో కూడా ఒక చక్కటి భావన ఉంటుంది కాబట్టి పంచమ స్థానం కూడా శుద్ధి అయి ఉండాలని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పంచమ భావం శుద్ధి అయి ఉండి సప్తమ భావం మిత్రులై ఉన్నారో భాగ్యస్థితి కూడా మనం చూసుకుంటే కుంభానికి భాగ్యం తులయింది కాబట్టి, అదేవిధంగా తులానికి భాగ్యము మిథునమైంది కాబట్టి వాళ్ళిద్దరూ కూడా శుక్రబుధులిద్దరూ కూడా మంచి అద్భుతమైన యోగానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి, లగ్నానికి మిత్రులై ఉన్నారు కాబట్టి భాగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ సప్తమాధిపతి మిత్రులు అవడం అన్నది ఒక విశేషం, అంటే సప్తమాధిపతి ఇద్దరు కూడా లగ్నానికి మిత్రులు అవడం ఇంకొక విశేషం, అది ఇంకా బలంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే సప్తమాధిపతులు ఇద్దరు లగ్నానికి మిత్రులు కానిప్పటికీ వాళ్ళిద్దరు మిత్రత్వం వల్ల వివాహానంతరం వైవాహ జీవితం బాగుంటుంది. అలాగే వీళ్ళిద్దరికి కూడా పంచమాధిపతులు భాగ్యాధిపతులు లగ్నానికి కూడా మిత్రులై ఉన్నారు కాబట్టి సంతాన దోషం ఉండదు, భాగ్యము అంటే నవవిధ భాగ్యాలు కలిసి వస్తాయి. ఇలాంటి కాంబినేషన్ చూసుకోవడం వల్ల డెఫినెట్గా వివాహానంతరం రాజమార్గం ఉంటుందని చెప్పగలుగుతాం. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వియా.